హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సిజీహెచ్ఎస్ ఫార్మసిస్ట్ జాబుల యొక్క ఎగ్జామ్ గురించి, దాని సిలబస్ గురించి, అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, మరి అదేవిధంగా అందులో ఉన్నటువంటి టాపిక్స్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, అది వచ్చేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సిజీహెచ్ఎస్ ఫార్మసిస్ట్ జీతం 29,000 నుంచి 92,000 వరకు ఉందని ఈ వీడియోలో మనం చర్చించుకున్నాం. అండ్ అదేవిధంగా ఇదే వీడియోలో ఈ ఎగ్జామ్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా లాస్ట్ డేటు, మీరు ఎలా అప్లై చేయాలి, ఆ తర్వాత దాని ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ ఎగ్జామ్ ఫీ ఎంత ఉన్నది అన్న విషయాలన్నీ ఇక్కడ మనం తెలుసుకున్నాం. బట్ ఈరోజు వీడియోలో మనము సిలబస్ గురించి అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, సిలబస్లో ఉండే టాపిక్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, సిజీహెచ్ఎస్ ఫార్మసిస్ట్ జాబ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫార్మసిస్ట్ జాబ్స్ ఇన్ హైదరాబాద్, అంటే ఈ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్ లో జరగబోతుంది. అండ్ అదేవిధంగా దీని ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్ 26th అండ్ 27th ఉండబోతుంది. అండ్ అదేవిధంగా దీని లాస్ట్ డేట్ వచ్చేసి, అంటే మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 27th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ఫీ వచ్చేసి 500 rupees, ఉమెన్స్ కి, ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నో ఫీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మెరిట్ లిస్టును బట్టి వాళ్ళను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు, ఆ తర్వాత మెడికల్ టెస్ట్లు అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ 30 posts ఇవ్వడం జరుగుతుంది. అంటే మెరిట్లో వచ్చినటువంటి టాప్ 30%కి ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి ఈ 30% లో ఎవరైనా డ్రాప్ అయినట్లయితే 31%కి ఈ ఆపర్చునిటీస్ అనేది వెళ్తుంది. సో పూర్తిగా మెరిట్ బేస్ మీద జరుగుతుంది. అండ్ అదేవిధంగా సిలబస్, ఇప్పుడు ఈ ఎగ్జామ్కి చాలా మంది నన్ను అడుగుతున్నారు సిలబస్ ఉంటే చెప్పండి అని. సో దానికి సంబంధించిన సిలబస్ను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు చూస్తున్నటువంటిది ఇది సిలబస్ అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ఇందులో టోటల్ 4 topics వైజ్ మనము సిలబస్ను చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, సెకండ్ వచ్చేసి సబ్జెక్ట్ అంటే ఫార్మసీ మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత జీకే ఉంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఫైనల్ గా ఇంగ్లీష్ గురించి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతాయి అనమాట. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 4 topics మీద ఈ టోటల్ ఎగ్జామ్ అనేది బేస్ అయి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పచ్చు, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అండ్ అదేవిధంగా ఇందులో మీరు టోటల్ గా మల్టిపుల్ చాయిస్ ను మీరు అబ్జర్వ్ చేస్తారు, అంటే టోటల్ 180 questions అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ 180 questions కాను అన్ని మల్టిపుల్ చాయిసే ఉంటాయి. అండ్ దీనికి ఉన్నటువంటి డ్యూరేషన్ అంటే టైం వచ్చేసి మీకు 3 hours ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అంటే 1/4. తెలుసు కదా మీకు 25% మీకు నెగిటివ్ మార్క్స్ అనేది కూడా దీనికి అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్లో ఎవరైతే 60% marks గెయిన్ చేస్తారో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్కి క్వాలిఫై అయినట్లు లెక్క. అండ్ అదేవిధంగా క్వాలిఫై అయిన అందరికీ జాబ్స్ రావు. కాకపోతే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే మెరిట్ లిస్ట్, అంటే క్వాలిఫై అయిన పర్సన్స్ నుంచి ఫస్ట్ నుంచి వచ్చినటువంటి మెరిట్ లిస్ట్లో 30% ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 30% మాత్రమే జాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ ఈ 30%లో ఎవరైనా ఒక పర్సన్ జాబ్కి వెళ్ళలేకపోవడమో రిజెక్ట్ చేయడమో జరిగినట్లయితే ఆ ఆపర్చునిటీ అనేది 31 పొజిషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్కు దొరుకుతుంది. నెక్స్ట్ మనము సిలబస్లోకి చూసుకున్నట్లయితే మొదటగా లాజికల్ రీజనింగ్స్ అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనం ముందుగా చర్చించుకున్నట్లు అల్లాపతి ఆయుర్వేదకు సంబంధించినటువంటి ఇద్దరికి కూడా ఈ సిలబస్నే పెట్టడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ లాజికల్ రీజనింగ్లో టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, వర్డ్ బిల్డింగ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ డిస్టెన్స్ అనాలజీ, స్పేస్ విజువలైజేషన్, పర్సంటేజ్ అండ్ యావరేజెస్, అరిథమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్స్, కాన్సెప్ట్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్మాల్ అండ్ క్యాపిటల్ లెటర్స్, నంబర్స్ కోడింగ్, డీకోడింగ్ అండ్ క్లాసిఫికేషన్, అనాలజీస్ లైక్ సెమెంటిక్ అనాలజీ, సింబోలిక్, నంబర్ అనాలజీ, ఫిగరల్, రేషియో అండ్ ప్రపోర్షన్, అండ్ ఫైనల్గా టైమ్ అండ్ వర్క్. ఇవి వచ్చేసి లాజికల్ రీజనింగ్. అంటే ఈ పాయింట్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయిపోయి ఈ ఎగ్జామ్కి మీరు అటెండ్ అయినట్లయితే మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిలబస్ ఏంటి అంటే ఈ సిజీహెచ్లో సబ్జెక్ట్లో తీసుకుంటున్నటువంటి
సిలబస్ ఏంటి అంటే ఏ ఏ టాపిక్స్ మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి వెళ్లాల్సి ఉంటుందంటే మొదటిగా మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, మైక్రోబయాలజీ, క్లినికల్ పెథాలజీ, మిడ్వైఫరీ అండ్ గైనకలాజికల్ నర్సింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, టాక్సికాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, కామర్స్, అకౌంటెన్సీ, ఫార్మస్యూటికల్స్ జ్యూరిస్ప్రుడెన్స్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, సోషియాలజీ, డ్రగ్ స్టోర్ మేనేజ్మెంట్, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, ఫస్ట్ ఎయిడ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, పీడియాట్రిక్ నర్సింగ్, అనాటమీ అండ్ ఫిజియాలజీ, సైకాలజీ, సైకియాట్రిక్ నర్సింగ్. ఇవి వచ్చేసి సబ్జెక్టు, అంటే పూర్తిగా మన సబ్జెక్టుకు ఫార్మసీకి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ఈ సిలబస్ ని మరియు ఈ పాయింట్స్ వైజ్ టాపిక్స్ అన్ని మీరు ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ టాపిక్ వచ్చేసి జీకే, అంటే జనరల్ నాలెడ్జ్. ఇదే సిజీహెచ్ఎస్ కి సంబంధించినటువంటి సిలబస్ లో అడుగుతున్నటువంటి జనరల్ నాలెడ్జ్, ఏ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి మీరు ఈ ఎగ్జామ్కి మీరు వెళ్ళాలి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇన్ ఇండియా, ఇండియన్ ఎకనమీ, కరెంట్ వరల్డ్ ఈవెంట్స్, ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్, స్పోర్ట్స్, ఇండియన్ మ్యూజిక్, డాన్స్ అండ్ కల్చర్. ఇవి వచ్చేసి జీకేకి సంబంధించినటువంటి సిలబస్ అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ మీరు మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ద హిందూ పేపర్ని మీరు డైలీ ఫాలో అవుతూ ఉంటే మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, స్పెల్లింగ్ ఎర్రర్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, గ్రామర్, నౌన్, ప్రొనౌన్, ఆబ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, కంజక్షన్, స్పాటింగ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్, కాంప్రహెన్సెస్, ఐడోమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇవి వచ్చేసి ఇంగ్లీష్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి టాపిక్. అండ్ అదేవిధంగా ఈ పాయింట్స్ అన్ని మీరు నేర్చుకుని ఈ ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సిజీహెచ్ఎస్ ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిలబస్ అని చెప్పచ్చు. ఈ సిలబస్ మీకు కావాలనుకుంటే మన వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లెక్క వెళ్ళండి, అక్కడ మీకు ఈ సిలబస్కి సంబంధించినటువంటి లింక్ను మీకు ఇస్తాను. దాన్ని మీరు కాపీ చేసుకుని గూగుల్ క్రోమ్లో పేస్ట్ చేసినట్లయితే మీకు ఈ ఫైల్ అనేది దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మీరు అక్కడే చదువుకోవచ్చు, లేదంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుని తర్వాత అయినా చదువుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇది సిజీహెచ్ఎస్ ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి సిలబస్, ఎగ్జామ్ పేపర్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు టాపిక్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీకు ప్రీవియస్ మోడల్ పేపర్స్ అండ్ అదేవిధంగా ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పూర్తి ప్రాక్టీస్ పేపర్స్ మీకు కావాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక బుక్ను మీకు డిస్క్రిప్షన్ లింక్లోనే ఇస్తాను, అమెజాన్ లింక్లో. అది కూడా 240 రూపీస్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఆ బుక్ మీకు ఉపయోగపడుతుంది. మీకు యూజ్ అంటేనే మీరు దాన్ని పర్చేస్ చేయండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. 240 రూపీస్ అంటే మంచి ప్రైస్ అని చెప్పచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ బుక్ను ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు జాబ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఫార్మా గైడ్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ సిజీహెచ్ఎస్ ఫార్మసీస్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ యొక్క డౌట్స్కి మరియు క్లారిఫికేషన్స్ కోసం డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. మన వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ మెసెంజర్ నుంచి డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీరు పూర్తి వివరాలు పొందొచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే సిలబస్ అని అడిగారు. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను అండ్ అంతేకాకుండా అందరూ ఈ వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నాకు బూస్టప్ దొరుకుతుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.